Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atmakuru ఉప ఎన్నిక షురు రఘురామ రాజీనామాతో లింక్ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం షాక్ నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. ఏపీ అసెంబ్లీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు నోటిఫై చేసింది. గౌతమ్ అంత్యక్రియలు జరిగిన రోజునే నోటిఫై చేసి అధికారికంగా ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. దీంతో నోటిఫై చేసిన రోజు నుంచి 6 నెలల్లోగా ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గౌతమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉంటూ హఠాన్ మరణం చెందడంతో మేకపాటి కుటుంబం నుంచి ఎవరైనా బరిలో నిలిస్తే ప్రధాన పార్టీలు పోటీలు పెట్టే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థులు మినహా ఏ అన్ని పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనేది ఇప్పుడు సందేహంగా మారుతోంది. గౌతమ్ బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌతమ్ సతీమణి లేదా గౌతమ్ సోదరుల్లో ఎవరైనా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇది తేలడానికి మరింత సమయం పడుతుంది. అయితే ఇంత త్వరగా అసెంబ్లీ నోటిఫై చేయడం వెనుక మరో ప్రధాన కారణం కనిపిస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామరాజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తొలి విడత పూర్తి కాగానే తన పదవికి రాజీనామా చేసి నరసాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఆ తరువాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీ సైతం ఆయన పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత రఘురామ పైన వేటు దిశగా వైసీపీ ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ కోరుకుంటున్న విధంగా అనర్హత వేటు పడితే రాజకీయంగా రఘురామ నష్టపోతారు. దీంతో ఆ పరిస్థితి ఎదురవుతుందని భావిస్తే రఘురామ ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. ఆయన నరసాపురం నుంచి బరిలో దిగడం ఖాయమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అక్కడ వైసీపీ అభ్యర్థి వర్సెస్ రఘురామ అన్నట్లుగా పోటీ మారే అవకాశం ఉంది. దీంతో ఆ సమయంలోనే ఆత్మకూరు స్థానం సైతం భర్తీ చేసుకోవాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అటు ఆత్మకూరు అసెంబ్లీ, ఇటు నరసాపురం లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా ముందుగానే ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ఆత్మకూరులో ఏకగ్రీవం అయిన ఎన్నికల సంఘం నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలకు మాత్రం షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రఘురామరాజు తనకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తానని గతంలోనే చెప్పారు. తాజాగా నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకార సభ నిర్వహించారు. ఆయన 3 మార్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. ఆయన బీజేపీతో కొనసాగుతారా లేక ఇప్పటికే పొత్తు కోరుకుంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన టీడీపీతో కలుస్తారనేది స్పష్టత వస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో అటు లోక్సభ స్పీకర్ రఘురామరాజు తీసుకునే నిర్ణయాలు ఉప ఎన్నికల దిశగా ఉంటాయా లేదా అనేది తేలాల్సి ఉంది.